అందరం కలిసి సమిష్టిగా ఆలోచించి దీన్ని టోటల్గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇలాంటి చేయాలంటే భయపడే విధంగా డెమాన్స్ట్రేటివ్గా చేస్తే తప్ప ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వీటికన్నిటికీ సమాధానం విష్ణు కుమార్ రాజు గారు అడిగిన దానికి సమాధానం ప్రజా చైతన్యం. తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షిస్తేనే ఈ దేశంలో మనకు ఒక పద్ధతి ఉంటుంది. దానికోసం అందరూ ఆలోచించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, నేనైతే కొంత ఎక్సర్సైజ్ కూడా చేశాను డిపార్ట్మెంట్తో, నాకుండే అనుభవంతో కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా వదిలేస్తే దొంగలు తప్పించుకుంటారు. కానీ మంత్రులు కూడా నేను ఒకటి కోరుతున్నా, 5 ఏళ్ళు జరిగినటువంటి మీ డిపార్ట్మెంట్ల అవకతవకలను ఎస్టాబ్లిష్ చేయండి. దానిపైన ఎక్కడ కూడా పొలిటికల్ ఇండిక్టివ్నెస్తో పోము. మనమై కావాలని వాళ్ళని ఇచ్చేసే పరిస్థితి ఉండదు. కానీ ప్రజా జీవితంకి వచ్చి లూటీ చేసి తప్పించుకుని ఎదురుదాడి చేస్తే మాత్రం సాగనీయమని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసం మిమ్మల్ని అందరినీ సహిష్ణిస్తామని కోరుకుంటూ మరొక్కసారి ఈ దీన్ని నేను చెప్పిన తర్వాత మీలో కానీ ప్రజల్లో కానీ ఒక చైతన్యంతో ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా శ్వేతపత్రం సమర్పించారు. ఇప్పుడు ఎవరైనా ఈ పాలసీ మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏమన్నా క్లారిఫికేషన్ అడిగితే సార్ కూడా చెప్తారని నేను భావిస్తున్నాను. అవగాహన ఉన్నవాళ్ళే, అందరూ అవగాహన లేని అవగాహన ఉన్నవాళ్ళు వన్ ఆర్ టూ పర్సన్స్ చెప్తే విస్తృతంగా చర్చ జరిగినా పర్లేదు. దిశ ప్రజాహితం కోసం చేసే చర్చ, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజాధనానికి మన అందరం సెక్యూరిటీ ట్రస్టీస్ కాబట్టి మీరు ఆలోచనలు ఇవ్వండి. అందరికీ ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్క ఊర్లో బ్రాంచ్ షాప్ ఉంది. ఏం జరిగిందో మీ అందరికీ ఐడియా ఉంది. అనుభవాలు, అవగాహన, అర్థం చేసుకోవడం కూడా అవసరం. మీ ఆలోచనలు ఇవ్వండి. మీకు తెలియకుండా ఏం జరగదు. కానీ మనం కూడా దృష్టి పెట్టాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. మనకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చడంలో మీరు కూడా మీ నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాలు వాచ్ చేసుకుని ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కానీ లేకుంటే ఇలాంటి అవకతవకలు జరిగినప్పుడు కానీ మీరు కరెక్ట్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి దయచేసి సజెషన్స్ ఇవ్వండి. ఒక 1/2 గంట లేట్ అయినా పర్లేదు దిశ, మేము ఓపికగా ఉంటాం. ఇని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలో ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. అదే మాట. థ్యాంక్ యూ స్పీకర్ గారు. లేచేదే తర్వాత ఇస్తారు. ఇవి ఉత్సాహంగా ఉన్నారు. ముందు ఆవిడకి ఇస్తే పోయిన తర్వాత నాకు మీరు బ్యాటింగ్. ఓకే ఓకే. దీని మీద ఈ లిక్కర్ మీద అంటే ఆనరబుల్ స్పీకర్ గారు అవగాహన ఉన్న వాళ్ళకి అంటే నేను దీని మీద చాలాసార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినందువల్ల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మొత్తం ఓన్లీ క్యాష్ అని చెప్పి చివరిలో 15 రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం.